మనిషికి భగవంతుడిచ్చిన వరం మాట. మాట్లాడే శక్తి మనిషికి ఉంది. అయితే అయిన దానికి కాని దానికి మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడకుండా కూడా చాలా పనులు చక్కబెట్టవచ్చు, భావాన్ని వ్యక్తం చేయనువచ్చు. అలా చేస్తే మాట్లాడడానికి ఖర్చు అయ్యే శక్తి ఆదా అవుతుంది. పైగా అనవసర వివాదాలకు ఆస్కారం ఉండదు. నిజానికి కొన్ని సమయాల్లో మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మరీ మంచిది. దానికి ఎంతో ఓర్పు, నేర్పు, నిగ్రహశక్తి, సంయమనం కావాలి. అనవసర పదజాలాన్ని, మాటలను నియంత్రించి పరిపూర్ణత కలిగిన ఆలోచన విధానానికి తొలిమెట్టు మౌనం. దీన్ని వహించడం వల్ల సాత్వికత ఏర్పడుతుంది. సాత్వికత మంచి చెడుల విచక్షణ తెలియజేస్తుంది. మౌనం రెండు రకాలు. అవి వాక్ మౌనం, మాట్లాడకుండా మౌనంగా ఉండడం. మనోమౌనం, ధ్యానం అని గీతాచార్యులు వివరించారు. ఒక్కొక్కసారి ఎదుటివారి కాఠిన్యపు మాటలు కానీ ఆధారరహిత ఆరోపణలు కానీ ఖండించవలసిన అవసరం ఏర్పడుతుంది. కానీ వాటిని వారు వినే స్థితిలో ఉండరు. అలాంటి సమయంలో మాట్లాడకుండా ఊరుకోవడమే ఉత్తమం. అదీ కాక మనం చెప్పే మాటలకు విలువ, ఆచరణ లేనప్పుడు సైతం మాట్లాడకుండా ఉండడం ఎంతో మేలు కదా. దీన్ని వాక్ మౌనం అంటారు. ఇంద్రియాలు మనసును విషయాదుల వైపు లాగుతాయి. వాటి వైపు మనసు మరలకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మనోమౌనం. ధ్యానం చేయడంలో మౌనం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది ఆత్మశక్తిని, పరిణితిని చెందిన మనస్తత్వానికి, ఆలోచన పరిధికి మౌనం ఒక నిదర్శనం. గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుంది. కాబట్టి మౌనం వహించడం చేతకానితనం మాత్రం కాదు. మౌనం అర్ధాంగీకారం అనే నాడి ఉంది. అంటే మౌనంగా ఉంటే సగం అంగీకరించట్లే అంగీకరించినట్లే అని. కానీ అలా ఉండడం అంగీకారం కాదు. ఆలోచన, విశ్లేషణ, కారణాకారణాల సమతుల్యతను బేరేజ్ వేసుకునే సంధి సమయం మాత్రమే. మౌనం మానసిక తపస్సు. అంటే మానసిక మౌనమే విలక్షణమని గ్రహించాలి. అయితే మనోమౌనం కోసం ప్రయత్నించకుండా వాక్ మౌనం మాత్రమే కలిగి ఉంటే మనసు అనేక సంకల్పాలతో కూడి ఉండి సంచలమవుతుంది. అంటే ఆ మౌనం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మౌనాన్ని అభ్యసించాలి. దైనందిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, సంధిగావస్థలో పడినప్పుడు, విరుద్ధ విషయాలు చర్చిస్తున్నప్పుడు మౌనం శక్తివంతమై ఆయుధమై గట్టున పడేస్తుంది. ప్రశాంతమైన పరిసరాలు మౌనం ధారణకు తోడ్పడతాయి. ధ్యానాది విషయాల్లో ఏకాగ్రతను కలిగించే ఇంధనం మౌనం. అయితే అవసర సమయాల్లో మౌనం వేయిస్తే అగచాట్లు తప్పవు. మరి అసక్తతను, చేతగానితనాన్ని తెలియజేస్తుంది. మౌనం దివ్యాయుధం. సందర్భోచితంగా ప్రయోగించినప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుంది. మౌనం పాటించినప్పుడు ఆ వ్యక్తి సులభంగా మానసిక స్థైర్యాన్ని పొందగలడని గుర్తిస్తాం. భోజనం చేసినప్పుడు మౌనంగా భుజించడం అవసరం. జాతిపిత మహాత్మా గాంధీ వారానికి ఒకరోజు మౌనం పాటించేవారట.
కొంతమంది ఇప్పటికీ వారానికి ఒకరోజు ఆనవాయితీగా మౌనాన్ని పాటిస్తుంటారు. నమస్కారం.